వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కృష్ణా జిల్లా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితో కరుణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు ఆవిర్భవించిందని, ప్రజా సమస్యలను పరిష్కరించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకే దివంగత నేత సమాధి సాక్షిగా 2011లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ మండవ వరలక్ష్మి, వైస్ చైర్మన్లు మాడుగుల నాగరత్నం, ఓర్పు లక్ష్మి, జెడ్పీటీసీ గాదెల బాబు, కౌన్సిల్ మరియు కాప్షన్ సభ్యులు, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళందరినీ కూడా పార్టీ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా పార్టీ నాయకులుగా తయారు చేసే కార్యక్రమం రెండు సంవత్సరాల్లో చేస్తానని చెప్పి సభాపతి చెప్తాం. మరి పార్టీ కోసం చాలామంది త్యాగాలు చేశారు. ఈరోజు నందిగామ నియోజకవర్గంలో డాక్టర్ జగన్మోహన్ గారు గెలిచారంటే అది డాక్టర్ గారి కృషో, జగన్ గారి కృషో కాదు, డాక్టర్ గారి కృషో, అర్జున్ గారి కృషో కాదు. చాలామంది నాయకులు, చాలామంది కార్యకర్తలు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో ప్రయాసాలు పడి అటువైపు తెలుగుదేశం పార్టీ ఉండి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రలోభనలు ప్రోత్సహించినా సరే మొక్కులని దీక్షతోటి నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నా పార్టీ వైఎస్ఆర్ జెండాను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస వచ్చి నమస్కారం చేస్తున్నాను. మీరనేది లేకపోతే నందిగామలో మేము లేము, కార్యకర్తలు నాయకులు లేకపోతే ఈరోజు మేము లేము. ఈరోజు మమ్మల్ని నాయకులుగా చేసినా, డాక్టర్ గారిని ఎమ్మెల్యేగా చేసినా, నన్ను ఎమ్మెల్సీగా చేసినా, లేకపోతే ఇంతమంది నాయకుల్ని చైర్పర్సన్లుగా, వైస్ చైర్పర్సన్లుగా, మార్కెటింగ్ యాక్ట్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, ఏ పదవులో నా జెడ్పీటీసీలుగా, నా ఎంపీలుగా చేశారంటే దాని అందరి కష్టం, ఏ ఒక్కరి కష్టం కాదు, అది అందరి కష్టం, కార్యకర్తల కష్టం అని చెప్పి ఈ సభాపతిగా నేను చెప్తాను. తప్పకుండా ప్రతి కార్యకర్త కూడా న్యాయం చెప్తుంది, న్యాయం జరిగే విధంగా చేస్తాం. న్యాయం జరిగే విధంగా ఎవరికైతే ఇప్పటిదాకా కాస్త అవకాశాల్లో కాస్త ఆలస్యమైందో ఆ ఆలస్యమైన అవకాశాన్ని మరింత వేగవంతం చేసి ఆలస్యం కాకుండా వాళ్ళకి మరిన్ని అవకాశాలు కల్పించే ప్రణాళిక ప్రక్షాళన చేయబోతున్నాం. దానికి తగ్గట్టుగా ఆల్రెడీ ఒక ప్రణాళిక రచించుకోవడం జరిగింది. ఇక రాబోయే 2-3 నెలల కాలంలోనే ఆ ప్రణాళికని అనుసరించవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను.